హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను ఒక వెరైటీ రెసిపీ అయితే చూపించాలి అనుకుంటున్నాను. వెరైటీ ఏమీ కాదు, అప్పట్లో అందరూ ఇలా వండుకునే వాళ్ళంట. సో ఆ రెసిపీ వచ్చేసి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. అదేనండి, శనగపప్పు చికెన్ కర్రీ అన్నమాట. అది ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ముందు లాలిక్కాయలు అయితే తీసుకున్నాను. దాని తర్వాత లవం మొగ్గలు కూడా వేసుకుంటున్నాను అనమాట. లవం మొగ్గలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో పెప్పర్స్ అనమాట, బ్లాక్ పెప్పర్స్ వేస్తున్నాను. మిరియాలు అవి కూడా వేసిన తర్వాత లైట్గా వేగనిస్తున్నాను. వీటిని ఇవి వేగుతున్నాయి చూడండి. కొద్దిసేపు హీట్ అయిన తర్వాత వీటిలో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటాను. అవన్నీ వేస్తున్నాను చూడండి ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి. అవి కూడా వేసిన తర్వాత కొంచెం నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూడండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదు, కారం ఉంటుందేమో అని. ముందు స్పైసెస్ వేసాను కదా, దానికోసమని పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాను. ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను అనమాట చూడండి. కలిపి దీనిపైన మూత అయితే పెట్టుకుంటాను. కొద్దిసేపు మగ్గాలి కదా, ఆనియన్స్ మూత తీసేస్తే మగ్గవు కదా, దానికోసం నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేస్తే ఇంకా బాగా మగ్గుతాయి అనమాట, తొందరగా మగ్గుతాయి, లేకపోతే మగ్గవు. దానికోసమని నేను మూత పెట్టుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట శనగపప్పు. ఆ పప్పును అయితే దాంట్లో వేసేస్తున్నాను. నేను శనగపప్పు వచ్చేసి 30 మినిట్స్ ముందు అయితే నానబెట్టి పెట్టుకున్నాను, అర్ధగంట అయింది. సో అలా వచ్చింది శనగపప్పు అయితే, కొంచెం నానింది అనమాట. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టుకొని చూడండి. కొంచెం అది కూడా మగ్గుద్ది, ఫ్రై అవుతుంది అనమాట. బాగా ఫ్రై అయిపోయింది. దాని తర్వాత నేను 1/2 కిలో చికెన్ తీసుకొని దాంట్లో వేసేసాను అనమాట. చికెన్ అయితే 1/2 కిలోనే తీసుకున్నాను, కొంచెంలో ట్రై చేద్దాము అని. సో ట్రై చేశాను అనమాట చూడండి. దాని తర్వాత 1 స్పూన్ అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తానమాట. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుని తర్వాత తీసి చూస్తే కొంచెం మగ్గింది అనమాట. దాని తర్వాత నేను పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. నాకు ఇష్టం పసుపు బాగా వేసుకోవడం, కర్రీలో ఎక్కువ వేయడం ఇష్టం అనమాట. ఒకప్పుడు కొంచెం వేసేదాన్ని తినకూడదేమో అని. ఇప్పుడు పసుపు వచ్చేసి యాంటీబయాటికే కదా, తినొచ్చు పర్లేదు. సో నాకు పసుపు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పసుపు. పసుపు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని ఉడకనిస్తున్నాను అనమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా దాన్ని ఉడకనిస్తాను. చికెన్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోతాయి అనమాట. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను, ఎందుకంటే ముందుగా స్పైసెస్ అండ్ మిర్చి కూడా వేసుకున్నాను కదా. అవన్నీ వేసిన తర్వాత ఇంకా కారం 2 స్పూన్లు వేసానంటే ఇంకా మా ఆయనగారు అసలు తినలేరు అనమాట. దానికోసం నేను 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ కూడా టేస్ట్ ప్రకారం అయితే వేసుకున్నాను అనమాట. యాజ్ పర్ టేస్ట్ అయితే సాల్ట్ తీసుకోండి. నేను 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మగ్గింది కదా చికెన్, అదంతా బాగానే ఉడికింది. దానికోసం నేను వాటర్ చిన్న కప్స్, కప్ ఉంటుంది కదా బియ్యం కలుసుకుంటాం, ఆ కప్తో అయితే నేను కప్పులు వేసుకున్నాను చూడండి. అయిపోయింది కర్రీ. కొంచెం దింపే ముందు అయితే గరం మసాలా వేస్తున్నాను. నేను ముందుగా పట్టేసి పెట్టుకున్నాను మసాలాలు, నేను ప్రతి కర్రీలోనూ అదే యూస్ చేస్తాను అనమాట. దాని తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. అది వేసిన తర్వాత కొంచెం కలిపి మూత పెట్టుకుని ఒకసారి అట్లా సిమ్లో పెట్టుకొని 1-2 సెకండ్స్ అట్లా మగ్గలిస్తానమాట చూడండి. ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది అనమాట. కర్రీ బంద్ చేసేసినాను. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. 1 ప్లేట్ తీసుకుని కర్రీని అయితే సర్వ్ చేశాను చూడండి. టేస్టీ టేస్టీ శనగపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.